మధ్యలో ఈ కొడాల నాని ఎక్కడి నుంచి వచ్చారు, పేరు నాని ఎక్కడి నుంచి వచ్చారు? నువ్వేం చేయగలవు పోని? కొడాల నాని ఓడించగలవా? లేకపోతే మా పేరు నాని ఓడించగలవు? పెట్టావు కదా నీ తరపున క్యాండిడేట్ని, ఓడించారు వాళ్ళు, డిపాజిట్ కూడా రాలేదు కదండి. పవన్ కళ్యాణ్ గారి స్థాయికి మంత్రులు వచ్చారనుకోవాలా, మంత్రుల స్థాయికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకోవాలా? కొడాల నాని విడప్పుడు కంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత కొడాల నాని మాట్లాడింది వైసీపీ శ్రేణులకు విపరీతమైన ఆనందం. వకీల్ సాబ్ వచ్చాడు, మీ సీఎం సాబ్ చెప్పండి. ఈజ్ నాట్ ఎ గుడ్ టీచర్. ఎమోషనల్గా మాట్లాడడం లేదు, అర్థమయ్యేలా మాట్లాడడం లేదు. ఈ అర్థం మనం చెప్పాలనుకున్న అర్థం వెళ్ళడం లేదు, అర్థమయ్యేలానే మాట్లాడతారు. ఆయన చెప్పాలనుకున్నది అర్థం కాదు. అంటే చంద్రబాబు సీఎం చేయడం పవన్ కళ్యాణ్ గారి లక్ష్యమా? నన్ను ఎట్లా గెలిపించలేరు, జగన్ మాత్రం గెలిపించొద్దు అన్నప్పుడు అర్థమేమి వెళ్ళింది? గతంలో అదే తప్పు చేశారు, ప్రజారాజ్యం పార్టీ పెట్టి అప్పట్లో చాలామంది నమ్మిన. నేను సినిమాల్లోకి శాంతం వదిలేసినట్టే ప్రజల కోసమే ఉంటాను. ఈయనంతటి ఈయనే సినిమాల్లోకి వెళ్ళి, ఈయనంతటి ఈయనే మధ్యలో ఏం చెప్పాడు, ప్రభుత్వం బాగుంటే నేను సినిమాలు చేసుకుంటాను, నాకెందుకు వచ్చింది వాళ్ళ ఇదా. ఇదేంటంటే ఒక సామాన్య కుర్రోడు రోడ్డు. సింగిల్గా ఎదిగే సత్తా ఉందా జనసేనకి? ఇక్కడ అసలు ఆలు లేదు, సూర్యు లేదు. ఇప్పుడే తొక్కుడు రాజకీయం, పొత్తేమో బీజేపీతో ఉంటుంది, అవగాహన ఏమో తెలుగుదేశంతో ఉంటుంది. అంటే భవిష్యత్తులో బీజేపీతో తెగతంపులు చేసుకుని టీడీపీతో కలవడం ఒక్కటే ఉన్న ఆప్షన్ జనసేన ముందు? పవన్ కళ్యాణ్ గారు లీడర్లను తయారు చేయలేదు కానీ లీడర్లను యాక్టర్లుగా మార్చలేదు. మధ్యలో వకీల్ సాబ్ ఎందుకు తీసుకొచ్చినట్టు? నీకు 1990 ఉంది లేకపోతే ఇంకోటి ఉంది, బట్ ఎందుకు కావట్లా? వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, లేదంటే ఆయన చేసిన పోరాటానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ప్రధానమైన ఒక చర్చకు తెరలేపాయి ఆయన వ్యాఖ్యలు. ప్రధానంగా మంత్రులను టార్గెట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీని లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఇది ఎంతవరకు జనసేనకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే డ్యామేజ్ తెచ్చిపెట్టే అవకాశం ఉంటుందా? ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరంటే ఒక యాజిటేషన్ అయితే తెర మీదకు తీసుకొచ్చారు, అది రైతుల తరపున పోరాటంతో తీసుకొచ్చారు అని చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే దానికంటే ఈయన మంత్రులను విమర్శించడం, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం అనేది ఇప్పుడు బాగా హైలైట్ అయింది. అసలు విషయం పక్కకి వెళ్ళిపోయింది ఒక రకంగా. అంటే ఆయన 35,000 అడిగిన డిమాండ్ ఏదైతే ఉందో అది అవుతుందా లేదా అనేది అందరికీ తెలిసిన విషయం. అసలు టార్గెట్ ఏంటి అనుకోవాలి? ఆయన టార్గెట్ ఒరిజినల్గా రైతుల కోసం అయి ఉండొచ్చేమో, ఎందుకంటే ఆయన చెప్పారు కాబట్టి. దాన్ని ఆ టార్గెట్కి రీచ్ అయ్యే విధానంలో ఫెయిల్యూర్. ఇప్పుడు గతంలో ప్రభుత్వం గద్దె దిగాలి చంద్రబాబుది, అది టార్గెట్. అయితే తను ఎక్కాలి అనుకునే లక్ష్యం కాకుండా పోయింది. తర్వాత అంతవరకు టార్గెట్ ఉంటే బాగానే ఉండేది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదు అని టార్గెట్ పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదు, తను ముఖ్యమంత్రి కాదు అన్నప్పుడు టార్గెట్ ఎటుకి వెళ్ళిపోయింది? పక్కకి వెళ్ళిపోయి చంద్రబాబు సీఎం అవుతారని వచ్చింది. అంటే చంద్రబాబు సీఎం చేయడం పవన్ కళ్యాణ్ గారి లక్ష్యమా అని ఆ రోజున వెళ్ళింది కదా, అదే మొక్క అయింది కదా. మనం సీఎం అవ్వలేం ఎప్పట్లో, మీరందరూ అరిచినంత మాత్రాన అంత కష్టం అని చెప్పాం. జగన్ నెట్టి పరిస్థితుల్లో సీఎంను కానీ ఇది నా శాసనం అన్నాం. అప్పుడు జనాలకు ఏమి వెళ్ళింది, నిన్నటిదాకా తిట్టిన చంద్రబాబును మళ్ళీ సీఎం చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇదే అంతే అయింది. వాస్తవంగా ఆయన ఉద్దేశం రైతులకి న్యాయం. మనం ఏదైనా సరే ఒక లక్ష్యం అనుకున్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాలనుకున్నాం అక్కడి దాకా వెళ్ళాలి. ఆ స్టెప్ అయ్యాక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఆ స్టెప్ కాకముందే అపరిమిత ఆశ పెడితే ప్రాక్టికల్కి భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతకుముందు పాదయాత్ర సందర్భంలో ఓ ఆవేశపూర్తి స్టేట్మెంట్ ఇస్తారు, 25,000 ఇవ్వాలా, ఫ్రీగా ఇచ్చేయాలి అని. అదేంటంటే ఆ మూమెంట్లో అక్కడ వాళ్ళని మానసికంగా సంతృప్తి పరచడానికి పనికొద్ది, కానీ ప్రాక్టికల్ కాదనడానికి సాక్ష్యం ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఇస్తుంది. ఓ ఎకరానికి 25,000 ఇవ్వాలని ఇప్పుడు అన్నాడు. ఆయనకి తెలియదే 25,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలంటే, ఒక తుఫాన్ వచ్చిందంటే ఓ 10 లక్షల ఎకరాలు 15 లక్షల ఎకరాలు తేడా వస్తుంది. 10 లక్షల ఎకరాలు ఇంటూ 25,000 రూపాయలు అంటే 8,000 కోట్లు కావాలా తెలీదా? బట్ ఆయన అనేశాడు, ఎందుకు తెలుగుదేశం అధికారులు ఉంది కాబట్టి. మన చేతిలో పోయేదే ఉంది, ఏది కొండకి ఎంట్రీ కేసు లాగుతాం, వస్తే కొండ పోతే ఎంట్రీ అన్నట్టుగా స్టేట్మెంట్. ఇప్పుడు ఇదైనా అంతే 35,000 అని ప్రాక్టికల్గా జరిగేది. అది
కాకపోతే ఏంటి, అలాగ నువ్వు 100,000 డిమాండ్ చేస్తే కనీసం 10,000 వస్తుంది అనేది ఒక పొలిటికల్ యాంగిల్. అది పాత రోజుల్లో కరెక్టే, కానీ ఇప్పుడు జనాలు అంత అబ్జర్వ్ చేసుకోవట్లే, ప్రాక్టికల్గా ఉండమంటున్నారు. అంటే ఇక్కడ కాసేపు పవన్ కళ్యాణ్ గారిది పక్కన పెడితే, అసలు ప్రభుత్వం తరఫున 35,000 ఇవ్వడం అనే డిమాండ్ సాధ్యమైనా, సాధ్యపడేదేనా? అసాధ్యం కదా అదేనేది. ఇప్పుడు 200,000 ఎకరాలు, 18,000 ఎకరాలు అనుకుంటా మొన్న జరిగింది, పోనీ 10,000 అనుకుందాం. ఎవడమైతే 10-18 చూపెట్టారు, 20,000 వేసుకోవాలి టోటల్గా. 20,000 ఎకరాలు ఇంటూ 1,000 రూపాయలు వేస్తే ఎంత అవుతుంది? అక్కడ ఒక లెక్క. 20,000 ఎకరాలు ఇంటూ 10,000 వేస్తే ఎంత అవుతుంది? 30,000 వేస్తే ఎంత అవుతుంది? అక్కడ 100,000 కోట్ల రూపాయలు. 30,000 ఇంటూ 30,000 రూపాయలు అంటే 23 60,000 దాకా వెళ్ళిపోతుంది, 60,000 కోట్ల దాకా అవుతుందా? అంటే మన బడ్జెట్ ని మించిన సుమ్మ, అంతే కదా బడ్జెట్ కూడా అంతా దానికి పెట్టినా సరిపోదేమో, అంతే కదా. అప్పుడు వెంటనే ఏమంటారు, రైతుకి ఆ మాత్రం ఇవ్వరా? కరెక్టే, ఇవ్వాల్సిందే. రోడ్డు యాక్సిడెంట్ జరిగినా ఏం జరిగింది, దానికి ఒక ఇన్సూరెన్స్ సిస్టమ్ ఉంటుంది. ప్రభుత్వ సహాయం వేరు, ఇన్సూరెన్స్ వేరు. ఇక్కడ ఫసల్ బీమా అనేటువంటి దాన్ని సరిగ్గా చేయకపోయినా సరే, ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా ఇచ్చేది ఎంత ఇస్తుంది? ఆ వాళ్ళ ఫిక్స్డ్ రేటే ఇస్తుంది. కాబట్టి ప్రాక్టికల్గా డిమాండ్ అడగడంలో తప్పేం లేదు. 30,000 రూపాయలు అక్కడ అవుతుందా? అది కూడా ప్రాక్టికల్గా 30,000 రూపాయలు ఎప్పుడు పంట దిగుబడి లెక్కేసుకుంటే 30,000 అవుతుంది. లేదు, 30,000 ఎకరాకి పెట్టడానికే ఖర్చు అయితే, ఏది ప్రారంభానికి అయితే ఖర్చు, బయటకు వచ్చేటప్పటికి 65,000-70,000 అవుద్ది కదా. 70,000 రూపాయలు ఒక ఎకరానికి 30 బస్తాలు పండితే అప్పుడు బియ్యం ఎంత రావాలి మనకి? 100 రూపాయలకు పోవాలి. ప్రాక్టికల్గా ఊరికినే చెప్పేస్తారు, బయట ఒక్కొక్క మాట అనేస్తుంటారు అంతే. ఆ లెక్కలు తెలియాలి, మనం తెలుసుకుని మాట్లాడితే జెన్యున్గా ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ ఉద్దేశం ఎట్టుండదంటే, రాజకీయ నాయకుడి ఉద్దేశం మనం పెద్దది అడిగితే ఎంతో కొంత వస్తుంది కదా అన్నది, తప్పేం లేదు అది. కానీ దాన్ని అది తీసుకెళ్లాల్సిన టైంలో రాజకీయం వైపుకి పోయేది. ఇప్పుడు దాని గురించి వెళ్ళావు, అదే మాట్లాడు, వాళ్ళు కూడా అది చెప్తారు, దాని మీద మాట్లాడే డిస్కషన్ అవుతుంది. 5,000 కాకపోతే 10,000 ఇవ్వాలనిపిస్తుంది. ఇప్పుడు 5,500-6,000 ఇచ్చారు, 10,000 ఇవ్వాలనిపిస్తుంది. ఇంతకుముందు 3,000 ఇచ్చేవాళ్ళు, తర్వాత 4,000 ఇచ్చాడు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో, చంద్రబాబు గారి టైంలో 5,000 ఏమి ఇచ్చినట్టున్నారు, వీళ్ళు 6,000 ఏమి ఇస్తున్నారు. అయితే వాళ్ళు 20,000 అని చెప్తారు, చెప్తారు. అక్కడ ప్రాక్టికల్గా లెక్క కనుక్కో, ఒక రైతుని అడిగితే తెలుసుద్ది కదా, మనకి రైతుల్లో ఉన్నది కదా చాలామంది, అట్టేం తెలుసుకోవట్లేదు వీళ్ళు. క్యాజువల్గా ఒక స్టేట్మెంట్ దగ్గర నడిచిపోతుంది. ఇక్కడ ప్రాక్టికల్గా అది అంతవరకు పక్కన పెడితే, అసలు టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోయింది? కొడాల నానినా, ఆ నానినా, ఈ నానినా. మనం సభ్య సమాజంలోనే ఉన్నాం, ఏమీ చాటుగా వెళ్ళలేదు, దాక్కోలేదు, లేకపోతే మనం ఏమీ అమెరికాలో నుంచినో ఆఫ్రికాలో నుంచి రాలేదు. కొడాల నాని ఎవరో తెలియదా? పేరు నాని ఎవరో తెలియదా? ఆళ్ళ నాని ఎవరో తెలియదా? ఆ తెలియనంత స్థాయిలో రాజకీయంలో ఉన్నాం మనం. రాష్ట్ర రాజకీయాలే కదా, మంత్రులే కదా వాళ్ళు. ఒక ఆయన ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు. ఆయన ఎవరు, ఇక్కడ ఉంటాడు, ఏదో మాట్లాడుతుంటాడే అంటే అది బాగుంటుంది, ఎటకారానికి బాగుంటుంది. అవతలోడు కూడా అంతే ఎటకారం చేస్తాడు కదా. ఇప్పుడు నువ్వు ఎటకారం చేసినప్పుడు పడుంటానికి అడే నీ దగ్గర బానిస కాదు కదా. ఎటకారానికి ఒక ముందాతనంతో కూడిన పాలిటిక్స్ నువ్వు చేయలేదు, అవతలోడు ఎందుకు చేస్తాడు? అంటే మంత్రులు ఎవరో తెలియకుండా, మంత్రులు ఎవరో తెలియకుండా మాట్లాడేది, ఆ నానీలు ఏందో అంటారు, మాట్లాడతారు, నోటిదోడు మాట్లాడతారు. మన దాంట్లో లేరే నోటిదోడు, ఈవెన్ అసలు మనమే బట్టలోడు తీసుకొడతాం, లేకపోతే తాట తీస్తాం. ఆ డైలాగులు ఎక్కడి నుంచి వచ్చినా లేదే, అంటే సినిమా డైలాగులు అలవాటు, చొక్కా కొట్టుకోండి, ఇవన్నీ ఏమవుతుంది? నానీలు ఏమి సక్రమంగా మాట్లాడతారని కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ నల్లాళ్ళు ఈ మధ్యన టాపిక్ ఏంటంటే, అక్కడ డైవర్ట్ అయిపోయింది ఎక్కడంటే, సరే వాళ్ళ నోటు దోళ్ళని నిలదీయచ్చు. ఇప్పుడు దేవుళ్ళ గురించి కొడాలి నాని మాట్లాడాడు, ఆ రోజు నేనేం మాట్లాడలేదు కదా. ఇప్పుడు పోనీ నేనేమి వేరే దేశంలో లేరు కదా, హైదరాబాద్లోనే కూర్చుని ప్రెస్ మీట్లో ఏందయ్యా మాట అని అప్పుడే అడగచ్చు కదా. కింద కార్యకర్తలు ఎవరు మాట్లాడు ఉంటారు, పోనప్పుడు మీకు నీ స్థాయి కాదు అనుకున్నప్పుడు శాంతం వదిలేయాలి. ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి ఇది ఎన్నికల టైం కూడా కాదు, పోని ఎన్నికల టైంలో ఆడ కూర్చొని మాట్లాడామంటే ఒక సరే రోడ్లు బాగాలేదు, అసలు రాష్ట్రంలో ఎక్కడ బాగుండి తెచ్చినాయని, రెండు రాష్ట్రాలు కూడా అది దాన్ని దీన్ని లింకప్ చేసుకోరు కదా. అది జగన్ సర్కార్కి సంబంధించి, దానికి మంత్రులతో సంబంధం లేదు. రెండవది, ఇక్కడ ఎవరిని వీళ్ళు టార్గెట్ చేస్తుంది ఈ ముగ్గురు కూడా ఈ మధ్యకాలంలో సీరియస్గా? చంద్రబాబుని, లోకేష్. చంద్రబాబు లోకేష్ రెస్పాండ్ కాలేదా? వాళ్ళు మాట్లాడారు రివర్స్లో, వాళ్ళ కార్యకర్తలు నాయకులు మాట్లాడారు. కవరేజ్ అంత వచ్చిందా? నాని తిట్టిన తిట్లకు వచ్చిన కవరేజీ వీళ్ళు ఇచ్చిన ఆన్సర్కి రాలేదు కదా. వాళ్ళు అనుకూల పత్రికల్లో హెడ్డింగ్ పెట్టుకున్నా కూడా అది పెద్దగా ఎక్కువ హైలైట్ చేయలేకపోయారు. తీవ్రంగా ఉంటుంది, జాగ్రత్త, నీ బతికే అంత, ఇట్లాంటి పదాలే వచ్చినాయి. కానీ ఆ పాయింట్స్కి ఆన్సర్ లేదు కదా వీళ్ళ దగ్గర.
అక్కడ తెలుగుదేశం వాయిస్ డౌన్ అయింది కౌంటర్ చేయడం. ఆ టైంలో ఈయన వస్తే పబ్లిసిటీ బాగానే వచ్చింది, దానివల్ల వాళ్ళని తిట్టడానికి బాగుంది, అది హైలైట్ అయింది. అదే తెలుగుదేశం అనుకోలు పత్రికల్లో. అప్పుడు వీళ్ళు చూస్తే ఊరుకుంటారా? అప్పుడు ఏమైంది అసలు, రైతు సమస్య వచ్చింది అక్కడ, రైతుకి ఏమైనా జరిగిందో కొత్తగా వాళ్ళు ఇవ్వాలనుకుంది. బట్ ఒకటి మంచి జరిగింది ఏంటంటే, ఈయన రోడ్డు మీదకి రావడం వల్ల 31కి ఇస్తారేమో వాళ్ళు, ఇంకో 3 రోజులు ముందిచ్చారు, 29. కానీ అది ఈయన ఓన్ చేసుకోలేకపోయాడుగా. నేను 35,000 అడిగాను, రేపు అసెంబ్లీని ముట్టడిస్తానన్నారు, ఇంకా అక్కడ అయిపోయింది కదా. అది నీ మనం చెప్పుకోవాల్సింది ఏంది, ముందే మేము రాబట్టి వస్తున్నామని తెలిసి ముందిచ్చారు. వస్తుందా 31కి ఇస్తానని ఆయన చెప్పింది, వీళ్ళు అనేది అదే కదా, ఇస్తామన్న డేట్ చెప్పాం కాబట్టి 2 రోజులు ముందు వచ్చి ఇదంతా నాదే అని చెప్పుకోవడానికి కాబట్టి అనేది కరెక్ట్, అది విమర్శ ఉంటుంది. అదే టైంలో వాళ్ళు చేసిన తప్ప ఏంటంటే, ఈయన రోడ్డు మీదకి వచ్చేదాకా 31 అన్నావు కదా, నువ్వు మరి ముందే ఎందుకు ఇచ్చా, 31కి ఇవ్వాల్సింది కదా, అంటే ఆయన చేయబట్టిన అనేది కదా. ఇందులో రాజకీయం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది, ఎవరు లెక్కలాడకుండా ఇవన్నీ జనాలు చూసుకోరు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడల్లా ఆయనలో ఏదైనా రాజకీయ అవగాహన లోపం మనం చూడొచ్చా, కనిపెట్టచ్చా? రాజకీయ అవగాహన లోపం అనను కానీ ఆయనకు ఒక వ్యూహం ఉంటుంది. అవగాహన లోపంతో ఏం మాట్లాడే ఆయన, మరి అమాయకుడు ఏం కాదు, అవగాహన ఉంటుంది. కాకపోతే దాని లక్ష్యము ఆయన జనాల్లోకి తీసుకెళ్లాలనుకున్న లక్ష్యం మాత్రం ఆయనకి అది అర్థమయ్యేలా చెప్పడం రాదు. అంటే ఈజ్ నాట్ ఎ గుడ్ టీచర్. ఎమోషనల్గా మాట్లాడడం వేరు, అర్థమయ్యేలా మాట్లాడడం వేరు, ఈ అర్థం మనం చెప్పాలనుకున్న అర్థం వెళ్ళడం వేరు. అర్థమయ్యేలానే మాట్లాడతారు, ఆయన చెప్పాలనుకున్నది అర్థం కాదు. అక్కడ చిన్న ఎగ్జాంపులు, ఇంతకుముందు నేను చెప్పినట్టే 2018 టైంలో ఈయన చెప్పాలనుకుంది ఏంటి, చంద్రబాబు జగన్ దొందు దొందే కాబట్టి చంద్రబాబుకి ఓటేయొద్దు, జగన్కి ఓటేయొద్దు, నాకు ఓటేయండి అని చెప్పాలి. అలా అర్థమయ్యేలా చెప్పారా? నాకు ఓటు నన్ను ఎట్లా గెలిపించలేరు, జగన్ మాత్రం గెలిపించొద్దు అన్నప్పుడు అర్థమేమి వెళ్ళింది, వేరే వెళ్ళింది. ఇప్పుడు అంతే, ఇక్కడ నీ ఉద్దేశం ఏంటి, రైతుకు కావాలి, రైతుకు చెప్పాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి నువ్వు? ఇదిగో వాళ్ళకి ఎంత అవుతుందయ్యా ఖర్చు, విత్తనాలకు ఎంత అయింది, ఎరువుకి ఎంత అయింది, కూలీకి ఎంత అయింది, ఇదంతా కలిపితే కనీసం ఇప్పుడు మళ్ళీ 4 రోజులు ఇబ్బంది అవుతుంది కాబట్టి బతకడానికి ఇంకొక 1,000 రూపాయలు, 5,000 ఇవ్వండి. ఎందుకంటే రైతుకి డబ్బులు వేస్తున్నారు, 12,000 రూపాయలు ప్రతేడాది వేస్తున్నారు కదా, కాబట్టి ఇదివరకైతే అది లేదనుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా ఇవన్నీ ఈ పరిహారాన్ని ఇది పోతే 12,500 ఏడాదికి డబ్బులు కూడా వస్తున్నాయి కదా, కాబట్టి ఇంతకుముందు అంత కష్టం కాదు. అసలు కష్టం పోయిందని నేను, ఇంతకుముందు అంత బాధ కాదు, కొంతవరకు ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక అమౌంట్ ఉంది. ప్లస్ ఊళ్ళల్లో పెన్షన్ ఇస్తున్నారు, 2,500 రూపాయలు పెన్షన్ కూడా ఇస్తున్నారు కదా. అట్లాగే ఇళ్లలో బిడ్డలు ఉంటే అమ్మ ఒడులు లేకపోతే ఇంకోటి ఇంకోటి వస్తున్నాయి, ఏదో ఒక సంథింగ్ వస్తుంది. నువ్వు ఇంకొకటి అడుగు దాంట్లో, విత్తనాలకి ఎట్లా ఇవ్వండి, అది పోయింది కదా కంప్లీట్గా, రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయావు. నాణ్యల్ని తిడితే ఏమైంది, ఏమొరిగింది దాంట్లో? ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటి, రైతుల గురించి చెప్పాలనుకున్నావు, కానీ ఏమి వెళ్ళింది సంకేతం? చంద్రబాబుని ఎవరో తిడితే వాళ్ళ తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు ఈయన వచ్చి మాట్లాడినట్టే, అదే వెళ్ళింది కదా. అదే కదా, పవన్ కళ్యాణ్ గారి వెనక చంద్రబాబుని నడిపిస్తున్నాడా? అదే అనేది మాట్లాడుతుంది ఈయనే, ఆ ఫీలింగ్ కల్పించుకుంటుంది ఆయనే. ఇప్పుడు చంద్రబాబు టైంలో ఎంత ఇచ్చాడు, 3,000 ఇచ్చాడు, నువ్వు 30,000 అప్పుడు 25,000 అడిగావు, జగన్ అడిగాడు 25,000, ఆ మొక్క ఈ నోట్లోంచి రాలా. అదే అది అవగాహన లోపం అన్నాను నేను, స్ట్రాటజీ ఫెయిల్యూర్. అక్కడ అవగాహన లేకుండా అయితే అట్ట వచ్చి మాట్లాడు కదా, 35,000 కావాలని. అవగాహన ఉంది కానీ ఈయన ఏమనుకుంటారంటే జనం పట్టించుకోరలే, మనం మన ఎమోషన్ స్పీచ్లో ఇన్డెప్త్కు పోరాళ్ళు, ఆ ఎమోషనే క్యారీ అవుద్దు అనుకుంటారు. ఎమోషన్ క్యారీ అయ్యేది కుర్రాళ్ళకి, ఆ యుక్త వయసులో ఉండే కుర్రాళ్ళకి, మిగతాదంతా తెలియదు. మావాడు మాట్లాడాడంటే దేవుడు అనే లెక్కనే ఉంటుంది. అంతేగాని కొంచెం డీప్గా ఆలోచించేటువంటి ఒక రైతు ఆలోచన, ఒక మధ్యతరగతి వాళ్ళ ఆలోచన, ఒక సాధారణ ప్రజల ఆలోచన, దీని వెనకాల ఏదో ఉందిలే, ఏముందంట అక్కడ పాయింట్ అనేది వెళ్ళిపోతుంది. రెండవది, ఇది ప్రాక్టికల్గా సాధ్యమా? ప్రాక్టికల్గానే ఒక దాన్ని కొడాలని మామూలప్పుడు నోటి తోల కొద్దీ మాట్లాడతాడు, దీంట్లో కన్స్ట్రక్టివ్గా మాట్లాడాడు. ఈ మాట అడిగాడు కొడాలని, 20,18,000 పోయింది, 18,00,000 ఇంటూ 30,000 అంటే ఎంత అవుతుంది, 8,000 కోట్లు అవుద్ది, 3,5,00,000 కోట్లు అది మాట్లాడాడు అతను. అంత బడ్జెట్ ఏడ్ నుంచి వస్తుంది, ఏడాదిలో 3 సార్లు 4 సార్లు
వరదలు తుఫాన్లు వస్తున్నాయి, మన ఏరియా అది పరిస్థితి. అట్లాంటప్పుడు ప్రతిసారి ఇన్ని కూడా చెయ్యాలంటే భారతదేశ బడ్జెట్ కూడా చాలదు ఇవ్వాలంటే. అది ప్రాక్టికల్గా అతను మాట్లాడాడు. ఆ ప్రాక్టికాలిటీ అతను మామూలు అప్పుడు మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి ఓ తేడా. రెండో రోజు మళ్ళీ ఏదో నోటి తొలకొద్ది అతను కూడా చొక్కా పట్టుకుంటే ఊరుకుంటానా కొడతాను అంటే, అది ఈయన అన్నది చొక్కా పట్టుకోండి అన్నప్పుడు చొక్కా పట్టుకుంటే ఊరుకుంటాను రా అంటాడు. ఈయన వెళ్ళి ఏమైనా పట్టుకోగలుగుతాడా, ఆయన ఏమైనా ఎదురు కొడతాడా, కొట్టుకునేది ఏమైనా ఉంటుందా? అదేంటంటే కుర్రాళ్ళకు ఉపయోగం. మా ఆడు ఇరగేసేసాడు. సినిమాల్లో అయితే అదే మట్టుకన్నాడు కదా, ఇదేమన్నా సినిమాల ఇసురితే నలుగురు ఎగిరి అవతల పడ్డానికి రా సొక్క పట్టుకో దమ్ము ఉంటే ఏమైంది, వీక్ అయిపోలా నువ్వు టాపిక్, నువ్వేం చేయగలవు పోనీ, కొడాలి నాని ఓడించగలవా లేకపోతే మా పేరు నాని ఓడించగలవు, పెట్టావు కదా నీ తరపున క్యాండిడేట్లని, ఓడించారు వాళ్ళు, డిపాజిట్ కూడా రాలేదు కదా వాళ్ళు, వాళ్ళకంటే వీళ్ళే బెటర్ వచ్చారు కదా, నెక్స్ట్ ట్రిప్ చెయ్యి, నెక్స్ట్ ట్రిప్కి మీ అందరిది తెలుస్తా, కిందసారి అన్నావు కదా తాట తీస్తాం తెలుస్తామని అయ్యిందే జనంలోకి. అంటే ఎమోషనల్ స్పీచ్ వేరు, ప్రాక్టికల్గా జనాన్ని క్యాప్చర్ చేయడం వేరు. వీటిలో పాటు ఇంకొక అనుమానాన్ని రైజ్ చేయడానికి ఇక్కడ ఉపయోగపడింది. ఏంటి, 3 సార్లు పవన్ కళ్యాణ్ ఆంధ్రాకు వచ్చారు. ఈవెన్ హైదరాబాద్లో షూటింగ్ తర్వాత ఖాళీగానే ఉంటారు, నడుస్తూనే ఉంది. దాంట్లో ఏం తిరుపతి దాని గురించి ఇంతవరకు ఫైనల్ చేయట్లా, బీజేపీ జనసేన టైఅప్ కదా, ఈరోజు వరకు తిరుపతి ఫైనల్ చేయట్లా. తిరుపతి ఫైనల్ చేయడానికి పోనీ ఏమన్నా ఎవడన్నా ఆకాశం నుంచి ఊడిపడాలి లేకపోతే ప్రధానమంత్రి వచ్చి ఈయన అడగాలా? వీళ్ళిద్దరినే కదా ఇక్కడ కూర్చోవాల్సింది, ఇంతవరకు చేయరు. పోనీ అవతల వాళ్ళు సైలెంట్ కూర్చున్నారు, మేమే ఎందుకు ముందు మాట్లాడాలి, కరెక్టే. కానీ ప్రధాన పార్టీలు ఇద్దరు అనౌన్స్ చేసేసుకున్నారే, ఎంతకంటే అద్భుతమైన క్యాండిడేట్ నీ దగ్గర ఎవరు ఉన్నారా పోనీ? ఇప్పుడు బీజేపీ వాళ్ళకు ఒక 5 గురు 6 గురు ఉన్నారు వాళ్ళని అప్లై చేసుకుని. నీ దగ్గర ఇంకో క్యాండిడేట్ ఎవరన్నా బలమైన క్యాండిడేట్ ఉన్నారా పోనీ? ఇంతకుముందు ఏమైనా భారీ ఓట్లు వచ్చినాయా? అక్కడ చూస్తే వీళ్ళకి 20,000 వాళ్ళకి 16,000 బీజేపీ, అటు వాళ్ళకి డిపాజిట్లు కూడా రాలేదు, నీకు రాలా? అందులో బీఎస్పీ పోటీ చేసింది, అదే బీఎస్పీ వాళ్ళు నేను కాదంటే, అంటే ఎంతకుముందు పోటీ వచ్చినవన్నీ కూడా నీ కాదు, అయితే మిగతా చోట్ల సిపిఐ సిపిఎం పోటీ చేసినటువంటి చోట అప్పుడైతే ఇది కూడా రాదుగా, సిపిఐ సిపిఎం బీఎస్పీ కలిపితే నీకు 6% ఓట్లు వచ్చినాయి. అప్పుడు వాళ్ళ ఓట్లు తగ్గిస్తే వాళ్ళకి 1%, 1.5% ఉంటాయి కదా, వాళ్ళవి కూడా అవి కూడా నీ దగ్గర ఇక్కడ యాడ్ అయినాయి కదా. వాళ్ళకి 3.5% ఉండేది సిపిఐ కమ్యూనిస్టులకి, మొన్నటిసారి వాళ్ళకి 1.5 వచ్చింది, ఆ మిగతా 1.5 నీకు యాడ్ అయినట్టే కదా. అది తీసేస్తే అప్పుడు ఏమవుతుంది, బీఎస్పీ కూడా ఇదివరకు 1%, 2% ఓట్లు ఉండేవి, 3% ఉండేది, ఒకసారి 5% కూడా వచ్చింది బీఎస్పీ కూడా, అవి కూడా పోయినట్టే కదా. అప్పుడు అవి కూడా తీసేస్తే నీ దాంట్లో నీ కౌంట్ ఏముంటుంది ఆ లెక్కనైతే. అయితే ఇక్కడ చేసింది సందర్భం ఏమో, రైతుల తరపున పోరాటం ఓకే బాగానే ఉంది, దానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రిని టార్గెట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయొచ్చు. మీరన్నట్టు ఆ 35,000 ఇవ్వడం సాధ్యాసాధ్యాల మీద మాట్లాడచ్చు, ఒకవేళ సబ్జెక్ట్ ఉంటే రైట్ చేయొచ్చు. కానీ అవన్నీ వదిలేసి మధ్యలో ఈ కొడాలి నాని ఎక్కడి నుంచి వచ్చారు, పేరు నాని ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, అంటే ఎటువంటి రాజకీయ లబ్ధి కోసం రైతులను వాడేసుకొని ఈ నానీలను రెచ్చగొట్టారా? అదేనేది ఇక్కడ, చంద్రబాబు తరపున మనిషి కాదు అని ప్రూవ్ చేయాలి. ఆ మాట పదే పదే అంటున్నప్పుడు నువ్వు టార్గెట్ అనేటువంటిది క్లారిటీ ఉండాలి. అనని మాటలు నువ్వు వచ్చి తీసుకొచ్చి సీన్లో క్రియేట్ చేసావు, అంటే ఏదో ఇక రోడ్డు మీదకి వచ్చాను నేను, అంటే మధ్యలో సినిమాల మధ్యలో రాజకీయం చేస్తున్నాడు అనే మాట ఏమైనా క్యాజువల్గా కింద ఉన్న కార్యకర్త మాట్లాడుతుంది, జగనేం మాట్లాడలా, వీళ్ళేం మాట్లాడలా, లేకపోతే ఈయనలోనే మనసులో ఆ ఫీలింగ్ ఉందేమట అనుకుంటారు. దానికి ఆన్సర్ చేయడానికి అన్నట్టు మాట్లాడు, నువ్వు సిమెంట్ ఫ్యాక్టరీ తీసేయి, నువ్వు సాక్షి మూసేయి, సినిమాలలోకి నిన్ను నటించొద్దని అసలు ఎవడడిగారు? అదే అదే ఈయనంతటి ఈయనే అనౌన్స్ చేశాడు, నేను సినిమాలకి శాంతం వదిలేసినట్టే ప్రజల కోసమే ఉంటాను. ఈయనంతటి ఈయనే సినిమాల్లోకి వెళ్ళాడు, ఈయనంతటి ఈయనే మధ్యలో ఏం చెప్పాడు, ప్రభుత్వం బాగుంటే నేను సినిమాలు చేసుకుంటాను, నాకెందుకు వచ్చిన గోళ ఇదంతా. ఇదేంటంటే ఒక సామాన్య కుర్రోడు రోడ్డు మీద మాట్లాడుకునే సరదాగా మాట్లాడుకునే మాటల్లాగా ఉంది, కానీ ప్రొఫెషనల్ పొలిటికల్ సిస్టమ్ కాదు. ఒకటి ప్రొఫెషనల్ పాలిటిక్స్ మొదట్లో అయితే నువ్వు పెట్టింది ఎప్పుడు పార్టీ, 2014లో పెట్టినప్పుడు, 14 తర్వాత 15కో 16కో 17కో 18కో 19 20 ఇన్నేళ్ళైనా కూడా ఒక కమిటీ లే, బూత్ కమిటీ లేదు, సిస్టమ్ లేదు, ఏమీ లేదు. అదేమంటే జనం అర్థం చేసుకుంటారులే, నువ్వు పార్టీని సీరియస్గా తీసుకుంటున్నది ఎక్కడ? అదేమంటే అప్పుడప్పుడు వచ్చాను నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మాట్లాడాను, ఏంది ఉపయోగం? నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఏంటి అక్కడ స్టాండ్? నియోజకవర్గ ఇన్ఛార్జికి ఏమి చెప్పుకుని పవరు వాళ్ళకి అక్కడ? నువ్వు పార్టీ పేరు చెప్పుకుని తిరగడు. ఇంకా కమ్యూనిస్టులకు కూడా ఉంది కదా, పవన్ కళ్యాణ్ తప్ప ఎవరో తెలియదు. నాయకుల్ని తయారు చేయాలి, కుర్రోళ్ళు ఇప్పుడు ఒక
నిజంగా చిరంజీవికి కానీ ఈయనకి కానీ ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే కొత్త యంగ్స్టర్స్కి లైఫ్ ఇచ్చే అవకాశం, అద్భుతమైన అవకాశం. వస్తారు వాళ్ళ నాయకులుగా ఎదగాలని వచ్చారు. ఎక్కడ ఎదగనిచ్చాం వాళ్ళని? అనుచరుడిగా చేసాం కానీ నాయకుడిగా చేసామా? ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి తన దాంట్లో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు చాలామంది నాయకులు అయ్యారు. ఇప్పుడు సురేష్ కానీ, నందిగం సురేష్ కానీ ఇట్లాంటి వాళ్ళు అసలు ఇంతకుముందు పాలిటిక్స్ సంబంధం లేని వాళ్ళే కదా, వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది అయ్యారు కదా. సరే ఆయనది తీసిపో ఇప్పుడు, లేకపోతే శ్రీవాణి ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా నాయకులు అయినటువంటిది. అందులో ఏకంగా పార్లమెంటు సభ్యులు దాకా కూడా వెళ్ళినాడు. నువ్వు అట్ట తయారు చేయాలి కదా, నీకు ఇంకా ఆప్షన్ ఎక్కువ ఉంది. కాపు సామాజిక వర్గం అనేటువంటి దానికి ఉన్న అసంతృప్తే వాస్తవంగా మన పెట్టుబడి. ఏంటి, ఎప్పుడు రెడ్లు కమ్మేనా, మాకెప్పటికీ పవర్ రాదా అనేటువంటి ఆ కసితోనే ఆనాడు చిరంజీవికి అండగా నిలబడ్డారు. మొత్తం అప్పుడు కాపు కమ్యూనిటీతో పాటు మిగతా వాళ్ళు కూడా కలిస్తేనే కదా ఓటు పడింది. ఆయన సస్టైన్ అయ్యి ఉంటే ఒక నెక్స్ట్ టర్న్కి వచ్చేటప్పటికి అవకాశం ఉండేది. ఇప్పుడు జగన్ కూడా ఫస్ట్ ట్రిప్ ఓడిపోయి రెండోసారికి వచ్చాడు కదా, నీకు అవకాశం ఉండేది కదా. నాకు ఆయన ఎవరు, కేసీఆర్ 3 సార్లు, 4వ సారికి కదా వచ్చింది. ఆ ఓపిక ఉండాలి కదా. కేసీఆర్కి ఏమైనా 1 కోట్ల రూపాయలు ఆస్తుంది, 100 కోట్లు ఆస్తి పార్టీ నడపడానికి పోనీ. ఇప్పుడు నువ్వు జగన్ మాట్లాడుతున్నావు 100 కోట్లు ఉండుంటాయి అయ్యి అనేసి, కేసీఆర్కి ఆయన నుంచి వచ్చిన డబ్బులు మరి తర్వాత కదా. ఇప్పుడు పవర్లోకి వచ్చాక ఏమన్నా అంటున్నావు, అంతకుముందు కేసీఆర్ డబ్బులు ఆయన నుంచి ఉన్నాయి. పార్టీ అయితే ఉద్యమంలో నుంచి రాబట్టినాయి కదా, ఇక్కడ నీకు ఉద్యమంలో నుంచి ఉంది కదా అవకాశం. అప్పుడు చేయలేకపోయాం, ఇప్పుడు చేయలేకపోతున్నాం. మంచి టైం ఒక లీడర్లను తయారు చేయడానికి, మంచి కుర్రోళ్ళు, అందులో నిజంగా సమాజం పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి కుర్రోళ్ళు. వాళ్ళని ఎలా డెవలప్ చేసుకోవాలి నువ్వు? ఆ సమాజంలో సర్వీస్ యాక్టివిటీ బ్లడ్ ఇస్తుంది వాళ్ళు, సంక్షేమం చేస్తుంది వాళ్ళు. వాళ్ళని ఇప్పుడు పవన్ అడిగితే డొనేట్ చేయరా, ఎవరు ఒక కార్పొరేట్ కంపెనీలో వాళ్ళకి మాట్లాడి, ఏమండి ఇక్కడ వరదలు వస్తున్నాయి, మా వాళ్ళు అక్కడ బియ్యం పప్పులు ఇస్తారు, కొంచెం మీరు 4 లారీలు పంపించండి, అంటే రైస్ మిల్లర్స్ పంపించరా, 5 తీసుకుని ఈ అభిమానులకు పంపించి, ఏమయ్యా మీరందరూ అక్కడ పంచండి అయ్యా అని చెప్తే వీళ్ళు పంచరా. అది కదా కోఆర్డినేషను. వీళ్ళ జేబుల్లోంచి డబ్బులు పెట్టుకుని వీళ్ళు సర్వీస్ చేస్తే అది నీ పార్టీ క్రెడిట్ ఏంటి? క్రెడిట్ నీ పార్టీకే తీసుకుంటున్నాం, కానీ సర్వీస్ చేస్తుంది వీళ్ళ జేబుల్లో నుంచి. అప్పుడు ఎట్లా జెన్యునిటీ అవుతుంది? నువ్వు నీ కోఆర్డినేషన్, చంద్రబాబు గారితో తెలుగుదేశం ఏం చేస్తుంది? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కలెక్ట్ చేస్తుంది. ఇక్కడ పంచేది లోకల్గా లీడర్లు, వీళ్ళ జేబుల్లో నుంచి తీరు పంచేది వీళ్ళు. అదేమైంది? ఆర్గనైజ్డ్ అయింది. ఇక్కడ నువ్వు ఆర్గనైజ్డ్ ఎన్నేళ్ళు పెడతావు? ఇంకా ఈయన అడిగితే ఇవ్వరా డొనేషను? 1 కోటి రూపాయలు పట్టుకుని తీసుకెళ్ళి, లేకపోతే ఈయనే గవర్నమెంట్ కదా ఇచ్చారు, దాన్నే 17 నియోజకవర్గాలు, ఇదే పాతిక పార్లమెంట్ నియోజకవర్గాలు, ఈ వరదలు వచ్చినాయన్ని 3 నియోజకవర్గాలు 4 నియోజకవర్గాలు అనుకో, అక్కడికి ఇది తీసుకెళ్ళేసి, బాబు తలా ఇంత ఇవ్వండి అయ్యా, డబ్బులు అక్కర్లా, బియ్యం పప్పులో ఉప్పులో ఇవ్వమంటే అయిపోద్ది కదా. అది ఆర్గనైజేషన్ కదా. ఆర్గనైజేషన్ కుదరట్లేదు కదా. ఇప్పుడు చంద్ర తెలుగుదేశం ఏం చేస్తుంది? పవర్లో ఉన్నప్పుడు చేసింది, పవర్లో లేనప్పుడు కూడా చేస్తుంది. అది అట్లాంటి సంక్షేమం నువ్వు చేయొచ్చు, పవర్ లేదు నీకు, బట్ నీ అదొకటి, అది అక్కడ లీడర్షిప్లు ఎదుగుతాయి జనంలోకి ఇంటరాక్ట్ అవ్వడానికి. అదే సందర్భంలో వీళ్ళని ప్రమోట్ చేయాలి నువ్వు. ఇప్పుడు కొంతమంది అధికార ప్రతినిధులను పెట్టారు, రైట్, మంచిగా వాళ్ళలో సక్సెస్ అయ్యేవాళ్ళ ఫెయిల్ అయ్యేవాళ్ళు అనేది రేపొద్దున తెలుస్తుంది ఫ్యూచర్. బట్ కొంతమందికి ఇచ్చే అవకాశం నియోజకవర్గాల స్థాయిలో అట్లా డెవలప్ చేయడం, వాళ్ళ చేత మంచి పని చేయించడం, చేయించిన దాన్ని ప్రమోట్, ఇదొక నిరంతర యుద్ధం, అది జరగట్లా. ఎంతసేపటికి నీ స్టాండ్కి అనుగుణంగా ఒక వేవ్ వచ్చేది మనం ఎదిగిపోతాం, వేవ్ వచ్చేది ఎదుగు. వేవ్ వచ్చినప్పుడు ఆ వేవ్కి తగ్గ నాయకుడు నువ్వు అనిపించుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డికి ఆ వేవ్ లేదు అనుకున్నప్పుడు తన నాయకుడిగా ఎంపిక చేయలే జనం. చంద్రబాబుకి ఆ వేవ్ లేకపోయినా ఆ రోజున నాయకుడికి ఎంపిక చేశారు. ఎందుకు? జగన్ కంటే పరిపాలన దక్షత ఉందని. ఇప్పుడు జగన్ బాబు కంటే నీ దగ్గర పరిపాలన దక్షత ఉందని ఎట్ట తెలుసుద్ది? నువ్వు కన్స్ట్రక్టివ్గా వెళ్ళినప్పుడు. కన్స్ట్రక్టివ్గా ఇదివరకు విమర్శలు స్టార్టింగ్లో ఏది తను పవర్లో ఉన్నటువంటి ఏది తెలుగుదేశం పవర్లో ఉన్నటువంటి సందర్భంలో కొన్ని కొన్ని పాయింట్స్ కన్స్ట్రక్టివ్గా మాట్లాడావు. ఏది హోదా అందరూ టచ్ అయినప్పుడు ఈయన లడ్డూలు అని తిట్టడం కానీ ఆ టైంలో కొంచెం నిర్మాణాత్మకంగా ఆలోచించారు. మరి ఎవరు ఏ టీం ఉందో అప్పుడు ఎవరితో మాట్లాడడం వల్ల అయ్యిందో తెలియదు కానీ, అది కానీ లేకపోతే అమరావతి ఇష్యూలో ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ మాట్లాడడం కూడా కన్స్ట్రక్టివ్గా. అప్పుడు ఆయన వాడిన పదం ఏంటి, ఇవాళ వచ్చేసింది వెళ్ళిపోతున్నారు రేపొద్దున, మీరు వెళ్ళిపోతే తర్వాత వీళ్ళందరికీ దిక్కేవరు, రైట్, అడిగేసావు నువ్వు ఆ రోజున మంచి పాయింట్స్ రైజ్ చేసావు. ఇవాళ మళ్ళీ దాంట్లోనే నువ్వేం చెప్తున్నావు, 3 రాజధానులతో అమరావతి ఉండాలి, మళ్ళీ మొత్తం డబ్బులన్నీ ఇక్కడ సంపాదించిన తర్వాత రాష్ట్రం అంతా ఖర్చు పెట్టాలి వికేంద్రీకరణ, ఎలా సాధ్యమవుతుంది? మొత్తం డబ్బులు సంపాదన అంతా ఒక చోటకు వచ్చాక హైదరాబాద్లో ఇక్కడ ఖర్చు అయిందా, డెవలప్ అయిందా?
స్వతహాగా ఎదిగినాయి కృష్ణ గుంటూరు జిల్లాలో విశాఖ జిల్లా, మిగతా కాలేదు కదా నీకు. కాబట్టి కన్స్ట్రక్ట్ అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఇద్దరు ఫెయిల్ అయ్యారు అంట. ఫస్ట్ చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు, రేపు జగన్ ఫెయిల్ అయ్యాడు, వాట్ నెక్స్ట్? నీ దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్ అని నాకు ఇచ్చేస్తే నేను చూసుకుంటానంటే అంత పిచ్చోళ్ళ జనాలు. ఇప్పుడు వీడు ఒక నవరత్నాలో ఒక లిస్టు పట్టుకుని వచ్చారు, లేకపోతే కొన్ని కొన్ని పథకాలకు సంబంధించి చెప్పారు, అందులో అన్నీ చేయలేకపోతున్నారు. అందులో 80% 70% 30% డొలతనం ఉంటుంది, బట్ వాళ్ళు ఒక ప్రాసెస్ నెట్టుకుంటున్నారు. అవి చేయలేకపోయినప్పుడు నెక్స్ట్ ట్రిప్ నువ్వు రైట్ చేసుకున్నాడు, నీ దగ్గర ఏంటి ఆల్టర్నేటివ్? ఇప్పుడు జనాలకు సంక్షేమమే పెడుతున్నారు, సంక్షేమే పెడుతున్నారు, వాట్ నెక్స్ట్? నువ్వేం చేస్తావు? సంక్షేమం ఆపేస్తావా? అన్న క్యాంటీన్ ఆపేస్తావు, నువ్వు కూడా తిట్టావుగా సంక్షేమమేగా. అది కూడా అన్న క్యాంటీన్ ఆపినప్పుడు తిట్టినప్పుడు రేపు పొద్దున ఇది ఆపితే నిన్ను తిట్టరా? ఇది కాకుండా నువ్వేం చేస్తావు? వాళ్లే సంపద సృష్టించుకునేలా చేస్తాను. ఎట్టా? ఏ విధంగా? ప్రతి మహిళా ఇండస్ట్రీ పెట్టుద్దా? ఇస్తావు తలకు 10 లక్షల రూపాయలు ఇండస్ట్రీ పెట్టడానికి? వాట్ నెక్స్ట్? ఇక్కడేంటి, ఈయన వేధిస్తున్నాడు, లేదు చిల్లర కొట్టు పెట్టుకోమంటున్నాడు, ఒకటి పెట్టుకోమంటున్నాడు, అది జాలదయ్యా, ఇంకోటి ఇవ్వయ్యా. మేము వస్తే గనక డ్వాక్రా మహిళలకి ఒక్కొక్క గ్రూప్కి ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టిస్తాం, ఏది ఇస్త్రాకులు కుట్టే పరిశ్రమ, ఆకులు గ్లాసులు తయారు చేసే పరిశ్రమ, అవి ప్రభుత్వ కార్యాలయాలకే సప్లై చేస్తాం. ఇట్లాంటి ఒక కన్స్ట్రక్టివ్ ప్లానింగ్ ఉండాలి కదా. అలాగే రైతులకు ఇబ్బంది పడకుండా కూరగాయలను మేము తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టించి అమ్మిస్తాం, దాంట్లో కుర్రాళ్ళని ఎంగేజ్ చేస్తాం, దీంట్లో మహిళలను ఎంగేజ్ చేస్తాం, మహిళల చేత కూరగాయలు తీపిస్తాం, అక్కడ డ్వాక్రా గ్రూపుల చేత కలెక్ట్ చేపిస్తాం, కుర్రాళ్ళ చేత అవి తీసుకొచ్చి సిటీలో అమ్మిస్తాం, అటు కుర్రాళ్ళకి ఉపాధి ఉంటుంది, ఇటు పక్కన ఇళ్ళకి ఉపాధి ఉంటుంది. ఇలాంటిది కన్స్ట్రక్టివ్, అలాంటి సిస్టమ్ ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ఎదురోళ్ళని తిట్టేసిన తర్వాత నాకు ఒకటేంటి, అంతేగాని నేను ఇలా చేయగలను అనేటువంటి సిస్టంలోకి వెళ్ళకపోతే రొటీన్ పాలిటిక్స్లో రొటీన్ పొలిటీషియన్గా రొటీన్ పొలిటికల్ పార్టీలు ఎవరికి అవసరం? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తిడతంటే చప్పట్లు కొట్టేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక నిన్న చూడండి, వకీల్ సాబ్ వచ్చాడు, మీ సీఎం సాబ్ చెప్పండి వార్నింగ్ ఇస్తానంటే దానికి మధ్య మంచి చప్పట్లు వస్తున్నాయి. మీరన్నట్టు అడగకుండా బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు మంచి ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తే ఇంకా ఎక్కువ చేస్తారు చెప్పకుండానే. అలాంటి వాళ్ళనే నాయకులుగా తయారు చేయడం కోసం ఈయన వాళ్ళని గుర్తించలేకపోతున్నాడు అనుకోవాలా? ఎందుకంటే గతంలో అదే తప్పు చేశారు, ప్రజారాజ్యం పార్టీ పెట్టి అప్పట్లో చాలామంది నమ్మిన వాళ్ళకి సీట్లు దక్కలేదని, అదే మిస్టేక్ ఈయన మళ్ళీ రిపీట్ చేశారు అనేది కూడా మొన్న రేజ్ అయింది పాయింట్. మళ్ళీ ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఈయనకంటే ఆయన బెటర్ చిరంజీవి గారు, ఎందుకంటే ఆయన టైంలో వచ్చిన నాయకులు ఇప్పుడు మంత్రులుగా కూడా ఉన్నారుగా, వెల్లంపల్లి శ్రీనివాసు, కన్నబాబు, వీళ్ళందరూ మంత్రులే కదా, వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు కంటిన్యూ అయ్యారుగా. ఈయన హయాంలో తయారైన నాయకుడు ఎవరు? ఇక్కడ బేసిక్గా ఇప్పుడు గంటా శ్రీనివాసరావు కూడా అప్పటికి తెలుగుదేశం నుంచి ఉన్న దీంట్లోకి వచ్చినాయి కదా. రామచంద్రరావు ఉండేది, అది కూడా ఆయన సొంత ఇమేజే కదా, తయారు చేసిన ఇమేజ్ కాదు కదా. కాకపోయినా ఫస్ట్ రాజకీయ పార్టీ ఇదే కాబట్టి నేను అనేది ఇమేజ్, నువ్వు తయారు చేసిన ఇమేజ్. ఒక కోలా కంపెనీ డిస్ట్రిబ్యూటర్, లేకపోతే వ్యాపారస్తుడు, కన్నబాబు అంటే ఓ జర్నలిస్ట్ అంతే కదా. బట్ వచ్చారు కదా నాయకులు, తయారయ్యారు కదా, అందరూ కాకపోవచ్చు, బట్ అట్లాంటి స్ట్రేచర్ని ఎక్కడ తయారు చేస్తున్నావు? ఇప్పుడు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి ఆ రోజున ఎమ్మెల్యేలు అయిపోయారు కాబట్టి రైట్, అప్పుడు ఎమ్మెల్యేలు అవ్వాలంటే అప్పుడు పొత్తు పెట్టుకుని ఎమ్మెల్యేలు కాల, సొంతగా ఎమ్మెల్యేలే. ఇప్పుడు మనం ఏంటి, ఎవరితోనూ పొత్తు పెట్టుకుని, తెలుగుదేశంతోనూ, ఇది ఇప్పుడు బీజేపీతో పొత్తు ఉంది రైట్, రేపు పొద్దున తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే వస్తారని ఏమన్నా ఆలోచిస్తున్నావా? బీజేపీతో పొత్తుతో అయితే కనుక ఇప్పుడు దాన్ని బతకనియాలా, దాన్ని ఎదగనియాలి, నువ్వు వాళ్ళు కలిసి ఎదగా, కలిసి ఎదగని ఎట్లా? అక్కడ బాగా ఒక స్ట్రేచర్కి వచ్చాక కొట్టుకుంటారు భాగస్వామ్య పక్షాలు, లేదా ఒకళ్ళనొకళ్ళు దెబ్బతీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. బీహార్లో నితీష్ కుమార్ బీజేపీ ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడి ఎదిగిన తర్వాత ఇప్పుడు నితీష్ని తొక్కాలని బీజేపీ, బీజేపీని తొక్కాలని నితీష్ ప్లాన్ చేసుకున్నారు. శివసేన, భారతీయ జనతా పార్టీ, ఇక్కడ అసలు ఆలు లేదు సూలు లేదు, ఇప్పుడే తొక్కుడు రాజకీయం. ఏమైంది అక్కడ ఈ తొక్కుడు రాజకీయం వల్ల ఏమవుతుంది? రెండో వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు. ఒకప్పుడు శివసేన భారతీయ జనతా పార్టీని తొక్కడానికి చేసిన ప్రయత్నం 15 ఏళ్ళు కాంగ్రెస్ పవర్లో ఎదుగుతున్నప్పుడు భారతీయ జనతా, తర్వాత చివరికి బీజేపీ ఎదిగింది, శివసేన పక్కకి వెళ్ళింది, చివరికి ఇప్పుడు శివసేన లాస్ట్కి వచ్చి ఫస్ట్ వాళ్ళతో కూర్చుని, సెకండ్ వాళ్ళతో, థర్డ్ వాళ్ళతో కూర్చుని ఉన్నటువంటి పరి, థర్డ్ ఫోర్త్ వాళ్ళతో కూర్చుని, అంటే అట్లాంటి రాజకీయం చేయాలి. అట్లాంటి రాజకీయం నీకెందుకు? సింగిల్గా ఎదిగే సత్తా ఉందా జనసేనకి? ఒక అద్భుతమైనటువంటి అవకాశం కిందసారి ఉంది, మళ్ళీ ఇప్పుడు కూడా ఉంది. ఎందుకు అంటే ఇది ఇదివరకటి రోజుల్లో ఏంటంటే విజువలైజ్డ్ ఇంపాక్ట్ తక్కువ, పేపర్లో వచ్చే వార్తల ఆధారంగానే జనాలు ఉండేది. ఇవాళ రోజున విజువల్ బేస్డ్ మీడియా,
ఏదర్ సోషల్ మీడియా ఆర్ ఇది కూడా వాటిలో స్పష్టంగా చూస్తున్నారు. అందుకని ఇప్పటికిప్పుడు తెలుగుదేశం మీద అపార ప్రేమ ఏం పెరగల, ప్రభుత్వం మీద ద్వేషం పెరుగుతోంది. ఇదివరకు ఉన్నటువంటి దాని మీద మొదట్లో పాజిటివ్ ఉంది, ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇప్పటికి ఒక 20% నెగిటివ్ స్టార్ట్ అయింది. ఈ 20% నెగిటివ్ నీ దగ్గరికి రప్పించుకోలేకపోతున్నావు. నీ ఫెయిల్యూర్ ఏమవుతుందంటే మళ్ళీ తెలుగుదేశానికి ఊపిరి పోస్తుంది, అప్పుడు నువ్వు ఎట్లా ఎదుగుతావు? అదే గనక ప్రభుత్వాన్ని కరెక్ట్గా కన్స్ట్రక్ట్గా పట్టుకుంటుంది వీళ్ళేరా, అటు తెలుగుదేశాన్ని ప్రతిసారి ఇప్పుడు బీజేపీ చేస్తుంది ఆ పాయింట్, వీళ్ళని తిడుతుంది వాళ్ళని తిడుతుంది, రెండింటిని రైట్ చేస్తున్నప్పుడు మీరు అప్పుడు ఇంతే చేశారు, వీళ్ళు ఇప్పుడు ఇంతే చేస్తున్నారు, మేము వస్తే ఆల్టర్నేటివ్ ఇస్తాం, కేంద్రం నుంచి ఇదిగో ఇది ఇచ్చాం అది ఇచ్చాం అని వాళ్ళు చెప్పుకోవాలి. కన్స్ట్రక్టివ్ రాజకీయం, కన్స్ట్రక్టివ్గా దాన్ని నువ్వు కూడా ఫాలో అప్పవు. దాంతో అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు పోతున్నారు వీళ్ళు పోతున్నారు. ఇంకోటి ఈ ప్రయోజనం తెలుగుదేశానికి అన్నటువంటి ఫీలింగ్ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో వైసీపీ సక్సెస్ అవుతుంది, కాదు అని చెప్పడంలో నువ్వు ఫెయిల్ అవుతున్నావు. అదేమంటే వెంటనే ఏమంటారు, మీడియా లేదు, మాకు మీడియా లేదు. మరి మీడియా లేదు కదా, మరి ఎంత పబ్లిసిటీ ఎట్టొచ్చింది నీకు? సోషల్ మీడియా ఉంది, మెయిన్ మీడియా ఎవరికాళ్ళు విడిపోయారు తెలుసు వాళ్ళకు కూడా, నీకు 99 TV ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది. బట్ ఎందుకు కావట్లా, ఇక్కడ కావాల్సింది ఏంటి, నీ వర్క్లో కన్స్ట్రక్షన్ ఉంటే సచ్చినట్టు ఫోకస్ చేస్తాడు. అంటే భవిష్యత్తులో బీజేపీతో తెగదంపులు చేసుకుని టీడీపీతో కలవడం ఒక్కటే ఉన్న ఆప్షన్ జనసేన ముందు? వాస్తవంగా అదే జరిగితే కనుక ఇక జనసేనకు సంబంధించి సిపిఐ, సిపిఎం, జనసేన కూడా ఉన్నాయి అనిపించుకుంటుంది, దానివల్ల ఉపయోగం లేదు. ఇవాళ బీజేపీ జనసేన కలిసి ఉండటం అనేటువంటి దాంతోపాటు కన్స్ట్రక్టివ్గా ఉండాలి, వీళ్ళిద్దరూ సమన్వయం ఉండాలి. ఆధిపత్యాలు ఇప్పుడే పెత్తనాలు పోకూడదు. ఈ ఆధిపత్యం ఇంకోటి ఎవరి రాజకీయం వాళ్ళే చేసుకునేట్టయితే పొత్తే అనవసరం, అప్పుడు సొంతగా ఎదగాలి. లేదు తెలుగుదేశం పార్టీ వైపుకి పోయేటువంటి సిస్టమ్ ఉద్దేశం ఉంది, ఇప్పటి నుండి అబ్జర్వ్ చేయండి, జగన్ కంటే చంద్రబాబు బెటర్, జగన్ కంటే చంద్రబాబు బెటర్ అని ఇప్పుడు ఆ ప్రయత్నమే కదా జరుగుతోంది, అది జనంలోకి ఆ రూట్లో పోతుంది. అప్పుడు నువ్వేంటి, చంద్రబాబుని మళ్ళీ పవర్లోకి తీసుకురావాలి, అప్పుడు నీ క్యాస్ట్ అయినా ఇప్పుడు నువ్వేమంటున్నావు క్యాస్ట్ నాకు సంబంధం లేదు, కానీ ఇక్కడ కాపులు ఇప్పుడు మొన్న నిన్న అతను రైజ్ చేశాడు మంచి పాయింట్, రాజీవ్ మొన్నటిసారి ఇచ్చినటువంటి టికెట్లు గోదావరి జిల్లాలో ఎక్సెప్ట్ అమలాపురం, అది రిజర్వ్డ్ కాబట్టి మిగతా అన్నీ కాపు సామాజిక వర్గానికే ఇచ్చింది, అప్పుడు నేను ఓన్ చేసుకోలేదని ఎట్ట చెప్తావు? కాబట్టి పోనీ ఆ సామాజిక వర్గాన్ని తీసుకెళ్ళి నువ్వు అటిస్తానంటావు, అప్పుడు వాళ్ళకి నువ్వు ప్రయోజనం చేరుద్దా? ఎమ్మెల్యే సీటే ప్రయోజనం అయితే కనుక వైసీపీ కూడా ఇస్తుంది కదా, రేపు బీజేపీ కూడా ఇస్తుంది కదా, నీ ఎదుగుదల ఇప్పుడు. ఇక కాపులు ఎదుగుదల అయితే కాపులకి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు అయితే టీడీపీ ఇస్తుంది, వైసీపీ ఇస్తుంది, మొక్కలే ఇదేం కాదు కదా. ఏం అట్టేటప్పుడు ఏమవుతుంది, ప్రయోజనం ఏముంది నీకు? కాబట్టి ఇటు క్యాస్ట్ కాదు, అందరినీ సమానంగా చూసుకుంటాం. సమానంగా చూసుకున్నప్పుడు పార్టీని ఎప్పటికైనా ఎస్టాబ్లిష్ చేయి, స్పష్టమైన ఎస్టాబ్లిష్ చేయి బూత్ కమిటీల స్థాయి నుంచి పైదాకా. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, గ్రౌండ్ లెవెల్లో మొన్న ఇది జరిగింది, ఈ పక్కన బీజేపీతో పొత్తు అన్నాక తూర్పు పశ్చిమ గోదావరిలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అప్పుడు 2-4-5 చోట్ల టీడీపీ జనసేన కలిసిపోయి కాంప్రమైజ్, ఒకళ్ళు ఎంపీటీసీ, ఒకళ్ళు జెడ్పీటీసీ అని ఓపెన్గా చెప్పుకున్నారు. అది దాన్ని ఎక్కడ ఆపావు నువ్వు, వాళ్ళ మీద ఏమైనా చర్య తీసుకున్నావా? లేదు. అప్పుడు ఇంకేంటి, పొత్తు ఏమో బీజేపీతో ఉంటుంది, అవగాహన ఏమో తెలుగుదేశంతో ఉంటుందంటే అది జనం అర్థం చేసుకుంటారులే అనుకుంటున్నారు, ఏమైనా అర్థం చేసుకోవాలి అక్కడ జనం. కాబట్టి ఇక్కడ బేసిక్గా ఇప్పటికైతే ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజున ఉన్న న్యూట్రల్ ఇమేజ్, అద్భుతమైన నాయకుడు అనేటువంటి ఇమేజ్లో ఇప్పటికీ మిగులుంది ఆయనకి. ఎందుకంటే రాజకీయం చేత కాదనుకుంటున్నారు, కానీ రాజకీయం పూర్తిగా చేత కాదనుకుంటున్నారు, కానీ 100కి 70% మంచోడే, అంటే మంచోడే అనేది ప్రతి జనసేన అభిమాని, నాన్ కరప్టెడ్ అనేది ప్రతి సాధారణ పౌరుడు కూడా అనుకుంటాడు. ఇక్కడ మంచోడు అనే ఒక్క పాయింట్ వర్కౌట్ కాదు, వ్యక్తిగత జీవితాలను ఇక్కడ టచ్ చేసి అవతలోళ్ళు తిట్టినప్పుడు నీకు సింపతి వచ్చింది, వచ్చింది అప్పుడు. ఇప్పుడు వ్యక్తిగత జీవితాలని పక్కన పెట్టేస్తే నువ్వు రాజకీయంగా ఏది తినలేదు, లేకపోతే ఎక్కడ చేతులు జాచే మనిషి కాదు, జనం కోసం ఏదో చేద్దాం అనుకున్న మనిషి. ఆ ఫీలింగ్ కనబడాలి అంటే నీ అంతటా నువ్వు ఎదగడంతో పాటు మిగతా నీ కార్యకర్తలను ఎదిగేలా చేసుకోవాలి, పైకి తీసుకురావాలి. అది జరగాలంటే సంస్థాగతంగా పార్టీ డెవలప్ కావాలి. సంస్థాగతంగా డెవలప్ లేకుండా వ్యక్తి ఇమేజ్ మీద అయితే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ, ఆయన మాటలు అందరూ వింటారు. వెంకయ్య నాయుడు బీజేపీలో ఉన్నప్పుడు ఆయన మాటలకు విపరీతంగా జనాలు వెళ్ళేవాళ్ళు, బీజేపీ గెలవాల. ఇక్కడ వ్యక్తి ఇమేజే ప్రాతిపదిక అయితే కనుక ఆయన ఇమేజ్ ఎప్పుడు అట్టగే ఉంటుంది, పొలిటీషియన్గా వెళ్ళినా అట్టగే ఉంటుంది, సినిమా యాక్టర్గా వెళ్ళినా అట్టగే ఉంటుంది,
చప్పట్లు కొడతానే ఉంటారు అందరూ. చప్పట్లు ఇప్పుడు జగన్ వెళ్తే జగనే చప్పట్లు కొట్టరా, చంద్రబాబు వెళ్తే చంద్రబాబు చప్పట్లు, లోకేష్ కూడా చప్పట్లు కొడతారు, ఎవరికి వెళ్ళినా చప్పట్లు కొడతారు. చప్పట్లు కొట్టేదే గ్రేటు, లేకపోతే జనాలు ఎగబడతారు. వీళ్ళతో పోల్చుకుంటే ఆయన డబ్బులు అక్కర్లా, ఎందుకు సినిమా యాక్టర్ కాబట్టి జనాలు ఎగబడి వస్తున్నారు. ఆ వచ్చినటువంటిదే ఓటు అయితే మొదటిసారే వద్దును కదా. ఆ వచ్చిన దాన్ని ఓటుగా మలుచుకోవాలంటే ఇదిగోసారి చెప్పింది మీకు అర్థమైంది కదా, ఆ అర్థమయ్యేలా చెప్పేవాడు రెండోవాడు, ఆ రెండో వాడికి బాధ్యత ఉండాలి. ఇప్పుడు బాధ్యత కలిగిన వాడిని నువ్వు సమన్వయం చేయాలి. ఇక్కడ అది ఇంతవరకు అనుసంధానం చేయట్లేదు, ఇప్పటికన్నా చేసుకుంటే ఇంకా ఛాయిస్ ఉంది. ఎందుకంటే మూడేళ్ళు ఉంది కాబట్టి, ఈ మూడేళ్లలో పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేసుకుంటూ నిర్మాణాత్మకంగా వెళ్తే నెక్స్ట్ ట్రిప్కి భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి ఛాయిస్ వస్తుంది. అలా కాకుండా కనుక ఈ కన్ఫ్యూజన్ సిస్టంలో పోతే కనుక అది వాళ్ళ ఇష్టం. కానీ ఇప్పటికీ ఆ ప్రశ్న ఇంకా అలాగే ఉంది, జనసేనలో రెండో వ్యక్తి ఎవరు అని. అలాగే కంప్లీట్గా నారాయణ మనోహర్ గారు అని చెప్పగలవా అంటే ఈయన అంత పూర్తిగా లేదు అక్కడ. అంటే ఈయనలా మాట్లాడలేరు, మాట్లాడే సందర్భం కూడా లేదు, మరి ఆయన మాట్లాడట్లేదు, మాట్లాడివ్వట్లేదు తెలియదు అక్కడ. అంటే ఒకటేమవుతుందంటే ఈ మ్యాన్ బేస్డ్ పార్టీస్తో ప్రాబ్లం ఉంటుంది. నేను అన్నది అందుకే సంస్థాగతంగా ఎదగాలంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా మ్యాన్ బేస్డ్ పార్టీనే, ఒకప్పుడు ఎన్టీఆర్ చంద్రబాబు వచ్చిన తర్వాత గ్రౌండ్ లెవెల్ లీడర్స్ డెవలప్ అయ్యారు. ఆయన అలా సంస్థాగతంగా చేసుకొచ్చాడు, పరిటాల రవి, కరణం బలరాములు, లేకపోతే వీళ్ళందరూ అయ్యన్నపాత్రుడు, ఎర్రనాయుడు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ అంటే చంద్రబాబు కంటే కూడా మంచి స్పీకర్స్. అంటే చంద్రబాబు అప్పట్లో స్పీచ్లో దమ్ము ఉండేది కాదు, ఇప్పుడు స్పీచ్లో ఈయన పస బాగా పెరిగింది. అప్పట్లో మంచి స్పీకర్ కాదు, మంచి అడ్మినిస్ట్రేటర్. అప్పుడు ఇట్లాంటి వాళ్ళు బాగా పనికొచ్చేవాళ్ళు, రోజాలు, అప్పుడు రోజా కూడా గారా, ఇప్పుడు కొడాలి నాని రోజాలు ఇవాళ తిడతంటే మనకి మంట ఎక్కుతుంది. కానీ అప్పుడైతే వాళ్ళిద్దరూ వాళ్ళ తరపున తిట్టినోళ్ళు కదా, ఆ ఇమేజ్ అంతా పార్టీకి వెళ్తూ ఉండేది. అంటే కొంతమంది లీడర్లు గ్రౌండ్ లెవెల్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు తెలంగాణలో దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అట్లాంటి వాళ్ళని ఎవరిని నువ్వు పైకి తీసుకురావట్లేదు కదా. అది ఎప్పుడు వస్తుంది, సంస్థాగతంగా పోస్టులు ఇచ్చినప్పుడు, నిలబెట్టినప్పుడు. ఇప్పుడు ఈయన తీసుకొచ్చిన తోట చంద్రశేఖర్ గారు మంచి స్పీకర్ అయితే కాదు కదా, లేకపోతే ఇప్పుడు రామ్మోహన్ గారు ఉంటారు ఆయన ఏమైనా స్పీకరా, లే నాదెల మనోహర్ గారు ఒక మామ మంచి మంచి నాయకుడే స్పీకర్గా చేసినటువంటి ఆయన, కాకపోతే మాస్ లీడర్ కాదు. వెనక నుండి నడిపించగలిగిన వాళ్ళు, ఎదురొచ్చి కూర్చునే వాళ్ళు 10 మంది కావాలా, 10 మందిని తయారు చేయాలంటే గ్రౌండ్ నుంచి నువ్వు తయారు చేసుకెళ్తావు కదా. ఇప్పుడు అప్పుడేదో పరీక్షలు పెట్టారు, రాయిచ్చారు, వాళ్ళందరూ ఏమైపోయారు అసలు, వాళ్ళు పార్టీలో ఉన్నారు కనీసం. అందులో ఉన్నట్లని ఎవరో మంచి వక్తలను ఎవరినో తయారు చేసి డెవలప్ చేశామా, లేదు కదా. అది ఇక్కడ వస్తున్నటువంటిది. అంటే ఇప్పుడు జన సైనికులు అందరూ అసెంబ్లీ ముట్టడే సాధ్యమయ్యే పని చేయొచ్చు, తప్పే ఉంది, కాకపోతే లోపలికి వెళ్ళినారు కదా, పోలీసులు అరెస్ట్ చేస్తారు, మళ్ళీ దాంట్లో అదేది బాష్పవాయువులు ఎట్లాంటి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి కనిపిస్తే మళ్ళీ కనిపించడం చాలా గ్యాప్ చాలా టైం ఉంటుంది అంటారు కదా, ఈ టైం లేదో ఒక మాట అనేది వెళ్ళిపోయారు అనుకోవచ్చు, లేదా నిజంగా అంత సీరియస్ గా జన సైనికులతో కలిపి అసెంబ్లీ ముట్టడి చేసేసి అటువంటి యాడ్ చేసిన భవిష్యత్తులో ఉంటుంది అనుకోవచ్చు. అది జరిగితే దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే గొడవలు ఉంటాయి, లాఠీ దెబ్బలు ఉంటాయి, కొడతారు తిడతారు అన్నీ నడుస్తాయి. ఊరికినే అయితే నువ్వు వెళ్ళిపోయి అసెంబ్లీ ముట్టడంటే అసెంబ్లీ తెరిచి రండి లోపలికి వచ్చి కూర్చోండి అని ఏమైనా ఇస్తారేంటి. ఈయన రేపొద్దున సీఎం అయినా కూడా అది కుదరదు కదా, ముట్టడంటే ఎప్పుడైనా ఆపుతారు. నిరసన అనేటువంటి కార్యక్రమాన్ని పక్కన కూర్చుని మేము ధర్నా చేస్తామంటే ఎవరు అబ్జెక్ట్ చేయరు. ముట్టడించడం అంటే ఏంటి, చొరబాటు. చొరబాటుని ఎవడ ఒప్పుకుంటాడు, రూల్ ప్రకారం అయినా ఆటోమేటిక్గా ఆపుతారు. ఆపినప్పుడు లాఠీ దెబ్బలు తగులుతాయి, రక్తాలు చెందుతాయి, దాంతో ఓట్లు అయితే రావు, దాని మీద ఓట్లేని రావు. కానీ రేపు పొద్దున వాళ్ళు దెబ్బలు తిన్నాక వాళ్ళకి చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇంకోటి దెబ్బలు తిన్నాక కేసులు వస్తాయి, వాళ్ళు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగాలి, కోర్టులు చుట్టూ తిరగాలి. యువతరం వాళ్ళు, వాళ్ళకి రేపు పొద్దున రాజకీయంగా లైఫ్ ఉంటుందంటే నువ్వు ఇట్ట తీసుకెళ్ళు తప్పులే, లేకపోతే వాళ్ళు రెండుకి జడ రావడం అవుతారు. ఒకప్పుడు జరిగింది అది. ఓవరాల్గా ఈ అంశం చూసినప్పుడు, ఈ మంత్రులను టార్గెట్ చేయడం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఇవన్నీ చూసినప్పుడు, అంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయికి మంత్రులు వచ్చారనుకోవాలా, మంత్రుల స్థాయికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకోవాలా, అంటే ఈయన టార్గెట్ చేయడం ఆయన లేదంటే అంత ఆలోచించకుండా ఏదో వ్యాఖ్యలు చేస్తారనుకోవాలి. అదే అనేది ఇప్పుడు ఆయనకి ఆయన తన స్ట్రేచర్ని గుర్తుపెట్టుకోవాలా. పార్టీ అధ్యక్షుడు, పార్టీ స్థాయిలో ముఖ్యమంత్రి అభ్యర్థి, ముఖ్యమంత్రి అభ్యర్థి అయినప్పుడు నీ టార్గెట్ ముఖ్యమంత్రి ఉండాలి, ప్రతిపక్ష నాయకుడు ఉండాలి. చంద్రబాబు ఆయనతో సమానంగా ఉండాలి, జగన్తో తన ఆలోచన ధోరణి. అంతేగాని తను ఇక్కడికి రాకూడదు. దీనివల్ల ఏమైందంటే మంత్రుల స్థాయి పెరిగింది. కొడాలి నాని విడప్పుడు కంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత కొడాలి నాని మాట్లాడింది వైసీపీ శ్రేణులకు విపరీతమైన ఆనందం వచ్చింది. ఆయన చాలా కన్స్ట్రక్టివ్గా మాట్లాడాడు అనేది, అది ఇప్పుడు ఆయనకి ఆ విలువ ఇచ్చి పెట్టాడు. ఆయన పేరు నాని మాట్లాడింది, ఇప్పుడు ఈయనేంది ఏడే ఎవరు ఆయన ఎవరు
నాని ఏ నానయ్యా ఈ మాట్లాడాడు. ఆయన కూడా సేమ్ నటించాడు. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లీడర్లను తయారు చేయలేదు కానీ లీడర్లను యాక్టర్లుగా మార్చగలిగాడు. ఇప్పుడు ఆయన కూడా యాక్షన్ చేశాడు కదా, అంటే ఆయన కూడా యాక్టరే, లీడర్లను యాక్టర్గా చేశాడు కానీ యాక్టర్లు లీడర్లను తయారు చేయాలి, అది వచ్చిన గొడవ. మంత్రులందరూ పవన్ ట్రాప్లో పడ్డారనుకోవచ్చు. ట్రాప్ ఏం లేదు అక్కడ, ట్రాప్ ఆయన ట్రాప్లో పట్టం కాదు, వాళ్ళు రివర్స్లో సక్సెస్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్ని అంటుకోనియకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. రెండవది, వీళ్ళందరూ కలిసి చేసిన ఎస్టాబ్లిష్మెంట్ ఈయన సరిది దాన్ని తుడిచిపెట్టుకోవడం కుదరలే ఆయనకి. వీళ్ళందరూ చేసింది ఏంటి, సొంతపుత్రుడు దత్తపుత్రుడు ఓ పదాన్ని లైన్లోకి తెచ్చారు. దత్తపుత్రుడు కాదు అనేటువంటి ఫీలింగ్ ఈయన ఎక్కడైతే అంటాడు, నమ్మని వాళ్ళు నమ్మరు, నమ్మేవాళ్ళు నమ్ముతారు. నమ్మలేదు కాబట్టి కిందసారి దెబ్బతింది, ఈసారి అయినా నమ్మించు ఎట్లాగా, కనీసం తోడొచ్చినటువంటి బీజేపీకి అన్న ఇవ్వాలి కదా లైఫ్, దానికి కూడా జడగొడుతున్నాం కదా. ఇప్పుడు మధ్యలో వకీల్ సాహెబ్ ఎందుకు తీసుకొచ్చినట్టు సినిమా పబ్లిసిటీ కూడా ఉపయోగం, దిల్ రాజు గారు థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇదేమన్నా ముందు అనుకున్నారంటారా? అయినా పవన్ కళ్యాణ్ కొన్ని పాయింట్లు అనుకుంటారు. ఇప్పుడు డిబేట్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు, మేము ఎదవరకు కాలేజీలో చదివేటప్పుడు టాపిక్ ఒకటి ఇస్తారు, ఆ టాపిక్కి సంబంధించినటువంటి ఒక 4-5 పాయింట్లు అనుకుంటాం. ఉట్టి 4-5 పాయింట్లు మాట్లాడేస్తే మార్కులు ఎవడేస్తాడు? దానికి మధ్యలో కొన్ని సంస్కృత శ్లోకాలు, కొన్ని ఉటంకింపులు, ఉదాహరణలు తీసుకెళ్లేవాళ్ళు. అప్పుడు ప్రైజ్ వచ్చింది వాటిట్లలో. ఆ సంస్కృత శ్లోకం ఎవరికి అర్థం కానిది మనం మాట్లాడామంటే, లేదా ఆ ఎమోషనల్గా తీసుకెళ్ళామన్నప్పుడు మార్కులు వేసేవాళ్ళు మాకు, దానివల్ల ప్రైజులు వస్తుండే. ఈయన మంచి స్పీకరు, అందరి చేత శభాష అనిపించుకుంటాడు, మార్కులు వస్తాయి. కానీ ఆ మార్కులు పార్టీకి రావు, వ్యక్తికి వస్తాయి. అది అంటే ఇది వ్యక్తిగతంగా ఈయన ఇమేజ్ పెరిగిందా, జనసేన పార్టీకి దీనివల్ల డ్యామేజ్ పెరిగిందా? పెరిగేది లేదు, తగ్గేది లేదు. జనసేన జనసేనగానే ఉంటుంది. ఇంకోటి వ్యక్తిగతంగా కొత్తగా పెరిగేదేం లేదు. ఇక్కడికి వెళ్ళి వచ్చి వీళ్ళని తిట్టినంత మాత్రం నీకు పెరిగేదేం లేదు. ఆయన స్ట్రేచర్ అదే ఉంటుంది. తగ్గింది ఏంటంటే, చివరికి మంత్రుల చేత కూడా తిట్టించుకున్నారు. ఎవడో కింద నాయకుడు ఎవరో తిడితే, వీళ్ళు పవన్ కళ్యాణ్ తిడితే నీ స్థాయి ఎంత అనాలి, పవన్ కళ్యాణ్ వచ్చి తిడితే సమాధానం చెప్తే ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళ చేత కూడా తిట్టించుకున్నావు, తిట్టించుకుని ఏం చేయగలుగుతావు నువ్వు అక్కడ? చేయగలిగితే ఇప్పటికే చాలా మంది జనసేనలో ఉన్న సీనియర్ నాయకులు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలను నచ్చక కాస్తంత అంటిముట్టినట్టు వ్యవహరిస్తున్నారని, ఇలాంటి టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇంకా దూరం చేస్తుంది వాళ్ళ పార్టీ దూరంగారు. పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరు దూరంగా, అదే ఉన్నవాళ్ళు కొత్త నాయకులు తయారు చేసే దాంట్లో మాత్రం మిస్ అవుతున్నాం. యువతరాన్ని అట్రాక్ట్ చేయగలగడానికి అవకాశం ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరు. ఇది ఇప్పుడు తెలుగుదేశానికి వచ్చినటువంటి ఒక మైనస్ ఏంటంటే, యువతరం అంటే వాళ్ళు నాయకులు బిడ్డలు అయ్యారు. చంద్రబాబు గారు అబ్బాయి యువ నాయకుడు, పరిటాల రవి గారు అబ్బాయి యువ నాయకుడు, అయ్యన్నపాత్రుడు గారు అబ్బాయి యువ నాయకుడు, ఇంతేగాని కొత్త యువ నాయకుల్ని ప్రమోట్ చేయట్లేదు. అక్కడ లాస్ అయింది అది. ఇప్పుడు ఈయన ఏంటి, జగన్ కొంతమందిని తీసుకొచ్చాడు యువ నాయకుల్ని లైన్లోకి. ఇప్పుడు ఈయనకి అవకాశం ఉంది తీసుకురావడానికి, తేవట్ల తనొక్కడే అవుతున్నది తప్పించి యువ నాయకులు అదే అంటే వాళ్ళకి అధికార ప్రతిని ఇచ్చామి అవి కాదు కదా. స్ట్రేచర్ని డెవలప్ చేయడం అనేటువంటిది ఒక స్ట్రేచర్. ఇదంతా ఒక టార్గెట్ రాజకీయంగా అనుకోవచ్చా ఫైనల్గా జనసేనది? అంత డీప్గా వెళ్ళి ఆలోచించారా లేదా అనేది నాకైతే అర్థం కాలేదు అందులో. ఎందుకంటే టార్గెట్ పాలిటిక్స్ అయితే ఇప్పుడు చేయాల్సిన నెసిటీలే. ఇది జగన్ని టార్గెట్ చేసి గద్దె దించాలంటే ఇప్పుడు చేస్తే పెద్ద కొరిగేదేం లేదు. ఒక యాంగిల్లో కనిపించేది ఏంటంటే, ఆయన వచ్చిన ఉద్దేశం ఒకటి, రైతులు దాని గురించి మొన్న అన్నాం రేపు మా పిచ్చేయబోతున్నాడు కదా, ఒకసారి ముందు మనం చేయడం వల్ల మనమే ఇప్పించాం ఇప్పుడు సుగాలి ప్రీతి దాని టైప్లో సక్సెస్ అని అందామనుకుని, ఆ వచ్చిన టైంలో ఉత్సాహంలో మాట్లాడిన మాటలు వేరే వైపుకి పోయినాయి అనుకుంటున్నా. అంటే దారి తప్పింది ఆలోచన, ఆలోచన మంచిదే, ప్రొజెక్షన్లో దారి తప్పాడు అనుకుంటున్నా. అంటే ఆయన ఓన్ చేసుకోలేక, అది అది తెలుగుదేశం సృష్టించిందని నేను అనుకోను, కానీ అది వీళ్ళు వాడుకున్నారు. అంటే ఇక్కడ ఓన్ చేసుకునే విషయంలో చాలా సందర్భాలు పవన్ కళ్యాణ్ గారు మిస్ అవుతున్నారేమో అనుకోవచ్చు. ఎందుకంటే ఉత్థానం కిడ్నీ బాధ్యతకు సంబంధించి ఈయన చాలా పెద్ద పోరాటం చేశారు, వెళ్ళారు అయింది. అప్పుడు టీడీపీ హయాంలో వాళ్ళు ఏదో సెంటర్లు పెట్టారు హెల్త్ సెంటర్, కానీ జగన్ గారు వచ్చిన తర్వాత మొన్న అక్కడ ఈ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడం ఇదన్నీ చేశారు. అంటే మేము చేశాం కాబట్టి చేశారు అనేది కూడా అక్కడ ఈయన చెప్పుకోలేకపోయారు. ఇదేనేది ఇప్పుడు ఉద్యమాలు చేసిన వాళ్ళు ఎక్కడ ఎందుకు ఇళ్ళు ఇస్తున్నారు? వాస్తవం కమ్యూనిస్టులు ఎప్పటి నుంచినో కొట్లాడేవాళ్ళు, ఇళ్ళ ఇల్లు కావాలి, స్థలాలు కావాలి, పట్టాలు కావాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇస్తున్నారు.
కమ్యూనిస్టులు మేము అంటే పట్టించుకుంటారు జనం. ఇప్పుడు ఏందైనా అదే ప్రాబ్లం మేము అని చెప్పడానికి, చెప్పిన అవతలోళ్ళు ఇది ఉంటుంది. కానీ దీంట్లో అవకాశం ఉంది చెప్పుకోవడానికి. ఏది మన నేను అడిగాను, ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆ మధ్యం చేశారు రెండు మూడు ఇష్యూస్లో, ప్రగాలి సూతి అదే సూతి సుగాలి ప్రీతి దాంట్లో అట్లాంటి వాటిట్లో పని చేశారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి డిఫరెంట్ అయ్యింది. అంటే ప్రభుత్వం చేసే మంచి చూపించినట్టు కూడా ఉంది కదా. అంటే మేబీ నేను అనుకోవడం ఏంటంటే కమ్యూనిస్టుల సహవాసంతో చిన్న ప్రాబ్లం. కమ్యూనిస్టులు ఏం చేసేవాళ్ళు అంటే ఇదివరకు మేము చూసేవాడు ఈనాడు లేకపోతే సిటీ వాటిల్లో చేసేటప్పుడు వడా కాలనీలో ఇళ్ళివ్వబోతుంటారు, లేకపోతే బాంబే కాలనీలో ఇళ్ళివ్వబోతుంటారు. ఇవ్వబోతుండగా అంతకుముందు చేసేవాళ్ళు ఉద్యమాలు. ఈలోపు గవర్నమెంట్ స్కీమ్లో కింద ఇస్తున్నప్పుడు కరెక్ట్గా ఓ 15 రోజుల ముందు అది ఇనాగ్రేషన్ చేయబోతున్నారని ఓ 15 రోజుల ముందు కొంతమంది తీసుకెళ్ళిపోయి మీకు ఇవ్వట్లేదంట అని చెప్పేసి వాళ్ళకి చెప్పి వాళ్ళని ఆడికి తీసుకెళ్ళి ధర్నా చేయించి ఆ తర్వాత మన పోరాటాల వల్ల మీకు ఇల్లు వచ్చిందని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా అయిపోయింది ఇది యాక్చువల్గా. ఇప్పుడు ఇళ్ల పథకాన్ని పెట్టారు, నువ్వు ఇళ్ల దాని గురించి కూడా అభినందించు, మందికి ఇస్తున్నావు కదా, ఇది కూడా ఇస్తున్నారు. 5,000 ఇచ్చారా మీరు, 25,000 అన్నారు, నేనైతే 30 అడిగాను, కనీసం 10 ఇస్తే బాగుండేది కదా, మర్యాద ఉండేది కదా అను. అది హుందాతనంగా ఉండేది. విమర్శించు దాన్ని, ఏది రైతుకి అవుతుంది, నువ్వు 25,000 నెట్ట చెప్పావు, మోసం చేసావు కదా జగన్ రెడ్డి అను. కానీ అది పోయా 35,000 అనేటప్పటికి అంటే ఒక పొలిటీషియన్ లాగా చేద్దాం అనుకుంటున్నారు, సేమ్ టైం కన్స్ట్రక్టివ్ అనుకోవట్లేదు. చూద్దాం మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి యాజిటేషన్స్ ఆయనకి రాజకీయంగా ఎంతవరకు లబ్ధి చేకూర్చి పెడతాయి, లేదంటే జనసేనకు డ్యామేజ్ ఏమైనా చేకూరుస్తాయి ఏంటనేది వేచి చూడాలి. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.